న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం రోడ్డు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మరోసారి ఫైర్. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ సాంబమూర్తి నగర్ లో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2022 ఫిబ్రవరి 14న ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 14వ తేదీన శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, 15వ తేదీన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఆనంద భారతి వరకు తిరువీధి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు ఆనంద భారతి గ్రౌండ్లో సామూహిక కొట్నాలోత్సవం, అనంతరం కోలాటం, దాండియా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 16వ తేదీ రంగరాయ మెడికల్ కాలేజ్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మనం ఈరోజు కాకినాడ పట్టణం సామూహిక నగర్ 13వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొత్త ఆలయం నిర్మించుకోవడం జరిగింది. 2022 ఫిబ్రవరి 14న ఈ ఆలయ శంకుస్థాపన చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో అంటే 2024 మళ్ళీ ఫిబ్రవరి 14న విగ్రహ ప్రతిష్ఠని చేయాలని చెప్పేసి పెద్దల సూచనల మేరకు నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తిగా కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారి రాతి కట్టడం, అంటే రాయితో కట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని. కనుక ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఉంటుంది. కానీ 50 మంది కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తరించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతుంది. చాలామంది పండితులు వివిధ రాష్ట్రాల నుంచి, ఈవెన్ నేపాల్ నుంచి కూడా పండితులు తీసుకురావడం జరిగింది. చాలా సాంప్రదాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నాం. ఒక లీడర్ కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్ కి మనం అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాడే నిజమైన కార్యకర్త, నిజమైన నమ్మకస్తుడు అని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజన్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి తాము విధేయులమని, కొంతమంది నాయకులు నీతులు చెప్పారని, ఇప్పుడు ఆ నాయకులే వేరే పార్టీలోకి వెళ్లారని తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు. రొటీన్ అంటే ఇలందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది అంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మనం అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోవాలని పోయగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, ఆయన అట్లా కాదు అట్లా పోలం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024 ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి. మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయకపోతున్నాడు, ఈయన ఏం చేయడం ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు,
ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు. అవనాపు విజయ్ పిల్ల విజయ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేయడమైనది వైఎస్ఆర్ పార్టీ వీడుటకు గల కారణాలు వివరిస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రజలకు తెలియచేయటకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అవనాపు విజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా మా నాన్న అవనాపు సూరిబాబు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి మరణించిన అనంతరం మేము పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నాం. కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక నన్ను ఏ కార్యక్రమానికి పిలవటం లేదు, వైసీపీ పార్టీలో విలువలేదని రాజీనామా చేస్తున్నాం. పిల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక ఆయన కుటుంబానికి ఏ పదవి అయినా ఇస్తున్నారు, పార్టీని ఎంతకాలం నమ్ముకొని ఉన్నాం, మున్సిపాలిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అడిగాం, ఆయన కూడా నేనేమి చేయలేనని చెప్పేశారు. ఈ రాజీనామా పత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న సీనుకి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుందని అన్నారు. విజయనగరం రాజులకి ఒక చరిత్ర ఉంది, వాళ్ళు ఆస్తులన్నింటినీ కూడా మాన్సాస్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి 108 దేవాలయాలకు వంశపారంపర్తిగా ఉంటున్న మనిషి మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈ మాన్సాస్ ట్రస్ట్లో భూములు ఎలా కొట్టేయాలి, అన్నదమ్ముల మధ్య ఎలా తగు పెట్టాలని అంతవరకు విజయనగరంకి సంబంధం లేని ఆ కూతురు ఆనందగిరిరాజు గారు కూతురిని తెచ్చి ఈ మాన్సాస్కి అధ్యక్షురాలుగా చేసి ఈయన ఇంకొక ఇద్దరు కలిపి దానికి మెంబర్లుగా ఉండి మాన్సాస్ని వెడగొట్టి మాన్సాస్లోనే అశోక్ గజరాజు గారిని అవమానపరిచే కార్యక్రమం చేశారు. అది విజయనగరం చాలా అవమానకరం. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికో ఇంకో విజయసాయి రెడ్డి గారికో వాళ్ళకి అశోక్ గజరాజు పడకపోయినా మనం మన రాజుగారికి దండుగా ఉండాలి, ఇటువంటి కలతల్లో మేము చేరకూడదు. అయితే ఒక విషయం మీకు చెప్తున్నానండి, ఆ రోజు పెద్దలు కొత్త సత్యనారాయణ గారు ఇది ఒప్పుకోలేదు, మాన్సాస్ విషయంలో మనం ముట్టుకోకూడదు, ఇది ఒక ధర్మకర్త సంస్థ, ప్రజల తాలూకు ఆస్తుల్ని కాపాడడానికి ప్రభుత్వానికి కాకుండా ఉంచి దాన్ని విద్యా సంస్థలకి వాటికి ఉపయోగపడాలి, దేవాలయాలకు ఉపయోగపడాలి, ఆ భూములు అన్నిటి తాలూకా వచ్చిన ఆదాయాలు. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గంలో కోనూరు మల్లాది ఇసుక క్వారీలు జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాల మేర క్వారీలు పరిశీలించాం, పర్యావరణ అనుమతుల ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలి, ఇసుక తవ్వకాలు చేపట్టకుండా మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డైరెక్షన్స్ ప్రకారం ఇందాక నేను దిడుగు ఏరియా చూశాను, ఇప్పుడేమో కోనూరు ఏరియా చూశాను. సో ఇప్పుడు మా ప్రాథమిక దీంట్లో ఏంటంటే ఇక్కడ ఎక్కడ ప్రస్తుతానికైతే శాండ్ మైనింగ్ అన్న జరగటం లేదు. సో ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది, ఇంకా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ అని రెండు ఉంటాయి, అవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఫాలోఅప్ చేసి తీసుకొస్తారు. సో అవి వచ్చినంత వరకు కూడా మనకి ఇక్కడెక్కడ కూడా ఈ శాండ్ మైనింగ్ యాక్టివిటీ అన్నది జరగకుండా, ట్రాన్స్పోర్ట్ జరగకుండా చూడమని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్డీఓకి, తహసీల్దార్స్కి, ఆ కన్సర్న్ విఆర్ఓస్కి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అటువంటిది ఏదైనా జరిగితే దాని చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది. ఇదే ఏదైతే క్షేత్రస్థాయిలో చూసామో ఈ రిపోర్ట్ని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అందించడం జరుగుతుంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం రోడ్డు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నం చేశారు, పోలీసులు వెంటపడి అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి గ్రామస్తులు మంగళవారం పొదలకూరు గ్రామదేవత పోలేరమ్మకు గ్రామ పొంగళ్ళు కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. అమ్మవారికి ప్రత్యేక బుట్టలతో చిట్టేపల్లి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా పొదలకూరులోని అమ్మవారి సన్నిధికి చేరుకుని నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కోవూరు బక్కయ్య నాయుడు, గొర్ల సుధాకర్ నాయుడు, కామినేని మల్లికార్జున నాయుడు, బెల్లంకొండ మస్తానయ్య మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత వచ్చే 5వ మంగళవారం రోజున ప్రతి ఏటా ఈ గ్రామ
గ్రామ పొంగళ్లు పెడుతున్నట్లు తెలిపారు. సకాలంలో వానలు కురిసి గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ పాడి పంటలు సుఖ సంతోషాలతో వర్ధిల్లారని, ప్రతి సంవత్సరం అమ్మవారికి పొంగళ్లు పెడుతున్నట్టు వారు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఉద్ధరించిందేం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి కళ్ళయ్య విమర్శించారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్ళయ్య మాట్లాడుతూ, 4.5 ఏళ్లుగా ఈ రాష్ట్రం దుర్మార్గుల పాలైందని, ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒక్క అవకాశం అనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థనను నమ్మి ప్రజలు ఓటు వేసి మోసపోయారన్నారు. జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు అర్ధాకలితో అలమటించే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అణగతొక్కి దళిత గిరిజనులకు ద్రోహం చేసి అవమానపరిచి గుండు గీసి సవాలు చేసి డోర్ డెలివరీ చేసి ఈరోజు పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడితే చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో వైసీపీకి దళిత గిరిజనులు ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. నా పేరు మొగలి కళ్ళయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. ఈరోజు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు ఇక్కడ కూర్చొని మా గిరిజన సమస్యలపై మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన నమ్మి ప్రజలు మోసపోయారు. దీనికి తోడు కార్యకర్తల నిరాసక్తత, మనల అనేకత వారి గెలుపుకు తోడైంది. ఇక నుంచి కూడా మేము అలాంటి ఈ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాంటి వాటికి దూరంగా ఉండాలని, పార్టీ కోసం కృషి చేయాలని ఈరోజు నేను కూడా పిలిపిస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిందే. 4.5 ఏళ్లుగా ఈ రాష్ట్రము దుర్మార్గుల పాలైంది. జాబు క్యాలెండర్ లేక, నిరుద్యోగులకి జీతాలు లేక అర్ధ ఆకలితో అలమటించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో అభివృద్ధి సాధించాం. మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగు, రెండు వైపుల రోడ్లు, ప్రతి మండలాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఉన్నా. దేశంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే అన్ని హక్కులు కల్పించాలని గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అణగదొక్కి దళిత గిరిజనులకు ద్రోహం చేసి అవమానపరిచి గుండ్లు గీసి సవాలుగా మార్చి డోర్ డెలివరీ చేసి దళిత గిరిజనులకు 100% అక్రమ కేసులు బలమించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెద్దలు పెడితే మీరు ఈ ప్రభుత్వం చేసిన పాపాలు పోతాయా, ఈ రాష్ట్ర దళిత గిరిజనుల్లో మీకు ఓట్లేస్తారని అని అడుగుతూ ఉన్నా. రాష్ట్రంలో దళిత గిరిజనులు అందరూ తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దింపాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో మా కుటుంబాలు బాగుపడ్డాయని, అందుకే మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నామని కావలి పట్టణం 16వ వార్డు ప్రజలు, స్థానిక వైసీపీ నాయకులు పేరం వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కావలి శాసనసభ్యులు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందరికీ అందుతున్నాయని, ఆ పథకాలతో మా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని, మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కావలి శాసనసభ్యునిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తమంతా కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన 50 కుటుంబాల వారికి కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. మా కుటుంబం ఈరోజు జగనన్న వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాయి. మాకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా
మాకు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి అతీతంగా మాకందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ప్యాగం వెంకటేశ్వరతోటి దాదాపు 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ సిపిఓ చేరటం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడో, ఏ విధంగా కోవిడ్ టైంలో కూడా మా నాయకులు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీదకి వచ్చి ఇబ్బందిగా ఉంటే ఇంటిలో నుంచి బయటకు కాలేని పరిస్థితి, అక్కడ మీకు కూరగాయలు కావచ్చు, తినేదానికి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీకు అన్ని రకాలుగా ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీగా అతీతంగా మరి మీరు చేశాడు కాబట్టి ఈరోజు మీరు అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఉంటుంది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తాను. ఏదైనా పేద ప్రతిని ఆదుకునేవాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది మీరు అందరికీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు వస్తూ ఉంటారు కొంతమంది, ఏదేదో చెప్తూ ఉంటారు, ఏదేదో ఆశలు చూపిస్తూ ఉంటారు, కానీ మీరు ఎప్పుడు కూడా మీకు పట్టేడు అన్నము ఉండేదానికి ఇల్లు, ఈరోజు మీ పిల్లలు చదువుకునేదానికి మంచి విద్య అందిస్తున్న అటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. శిలా ఫలకాలు వేసి నరసాపురం ప్రజల్ని ప్రసాద్ రాజు దగా చేస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ముదునూరి వేసిన శిలా ఫలకాలు వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అనంతరం బండారు మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం 12 కోట్లతో మొగల్తూరు నుంచి కే బేతపూడి వరకు రహదారి నిర్మాణం చేపడతామని, 10 కోట్లతో గొంతేరు డ్రైన్స్ వారధి పనులకు ముదునూరి శంకుస్థాపన చేశారన్నారు. నేటికి ఈ పనులు నోచుకోకపోవటానికి ముదునూరి అసమర్థతకు నిదర్శనమన్నారు. మన నర్సాపురం నియోజకవర్గంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ మన నర్సాపురం నియోజకవర్గంలో ముదునూరి ప్రసాద్ రాజు గారు శాసనసభ్యుడు అయిన తర్వాత జరిగినటువంటి ప్రోగ్రెస్ అన్ని కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి చాలా చెప్తా ఉన్నారో అన్ని కూడా తిరుగుతూ ఉన్నాం. తిరిగి అన్ని కూడా చూస్తే గారు చెప్తున్నటువంటి అబద్ధాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. ఏది కూడా వాస్తవం లేదు, ఏది అభివృద్ధి జరగలేదు అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందులో భాగంగా మీరు చూస్తే కనుక మన మొగుల్తూరు నుంచి బయ వెంప కరుకోడ బేతపూడి వరకు కూడా ఏదైతే రహదారి అభివృద్ధి కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే ఆయన శాంక్షన్ చేశారు ఈ యొక్క రోడ్ని. సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ అనే డిపార్ట్మెంట్ నుంచి, మన కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ నిధుల నుంచి చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేసి శాంక్షన్ చేయించడం జరిగింది. పక్కా రోడ్డు వేసే విధంగా దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఆ యొక్క నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే 2018 ఎండింగ్ సరిగ్గా ఈ యొక్క రోడ్ను కూడా శంకుస్థాపన కూడా చేసి పనులన్నీ కూడా స్టార్ట్ చేయించడం జరిగింది గత ప్రభుత్వంలోనే. తర్వాత ఎన్నికల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అయినటువంటి పనులన్నీ కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆపేయటం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి ఇది ఎక్కడ కూడా ఆపడం లేదు నిధులు, కానీ ఉద్దేశపూర్వకంగా 1 సంవత్సరం పాటు వీటి పనులు ఎక్కడ కూడా జరగనివ్వకుండా ఆపేసి మళ్ళీ లేదో కొత్తగా గ్రాంట్ పట్టుకొచ్చినట్టుగా ఎక్కడ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకో స్టోను ఇక్కడ. మాజీ సైనికులకు, జవాన్లకు సరైన వసతులు కల్పించేంత వరకు పోరాడతామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నాయకులు నందు తెలిపారు. ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జవాన్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వారిని ఆదుకునేందుకు తమ పార్టీ ఉందన్నారు. సైనికులకు, జవాన్లకు ఆరోగ్య బీమా వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాను. మా జవాన్లందరూ కూడాను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు మరియు సిఆర్పి, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి నందు, అస్సాం రైఫల్ నందు విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడాను సమాజంలోకి వచ్చి చూశారు ఈ జనా ప్రజలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు,
రైతులు కానీ కార్మికులు కానీ మా జవాన్లు కానీ ఏ విధంగా కష్టాలకి నష్టాలకు గురవుతున్నారో చూసి మా వాళ్ళు 1921లో జూన్ 14వ తేదీ పార్టీని స్థాపించడం జరిగింది. మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ వైడ్ దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరించి ఉంది. రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంటుకి దేశవ్యాప్తంగా పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేస్తాం. జవాన్లకి మాజీ సైనికులు జవాన్లు అనగా వాళ్ళు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని దేశంలోని వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు 16వ దేశవ్యాప్త గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నాశెట్టి రాజశేఖర్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారి ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో పంచాయతీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్య వేదికగా ఈ ఆందోళనకు సారథ్యం వహిస్తున్నాయని తెలిపారు. రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని, పారిశ్రామిక సమ్మెలో కార్మిక వర్గం అగ్రభాగాన నిలబడి పోరాడుతోందన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం ముసుగులో తన హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు కట్టబెడుతోందని విమర్శించారు. పారిశ్రామిక రంగాన్ని ఆక్రమిస్తున్న కార్పొరేట్ల కన్ను ఇప్పుడు వ్యవసాయ రంగం మీద కూడా పడిందని అన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణల బిల్లు అమలుకు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందని, స్వామినాథన్ సిఫార్సులను అమలుపరిచి రైతు పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని వారు విమర్శించారు. 16వ తేదీన జరప తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్కు, సమ్మెకు కార్మికులు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాపై విమర్శలు చేస్తున్నాడు. నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, వెనక ఉండి వేరే వారు నడిపిస్తున్నారు అనడం అజ్ఞానమని అన్నారు జంగా కృష్ణమూర్తి. సంపాదన, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, ఈ 4 సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు? అనిల్ కుమార్ యాదవ్కి నా గురించి విమర్శించే అర్హత లేదు. ఎవరి మెప్పు, లబ్ధి కోసం నేను రాజకీయాలు చేయలేదు. బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. బీసీలకి, పదవులకి తగ్గట్టుగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీగా వెళ్లాం. 2014 ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే. నన్ను ఓడించిన వారిని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. ఎవరికి పదవులు, అనేకమైన పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను. నేను పదవులు ఇవ్వాలని మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే. అదేవిధంగా శాస్త్ర మండలికి సంబంధించినటువంటి విప్పుని, పదవులు ఇవ్వని మాటను ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి ఒకటే, నా మనోవేదనల్లో ఒకటే. ఎందుకంటే నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదని అనుకున్నావు. ఎప్పుడు వచ్చావు రాజకీయాలకి ఆలోచించు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసావు. నా యొక్క రాజకీయ చరిత్ర చూస్తే 1985 నుండి రాజకీయంలో నేను ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా, ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. నా రాజకీయ చరిత్రలో గెలుపు ఓటములు ఉన్నాయి. నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు, ఆటుపోట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి మెప్పు కోసమో, ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది. నా ఆలోచన విధానం ఒకటే. ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి. ఈ దేశంలో ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఆర్థికం కానివ్వండి, సామాజికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, చెందాలన్న ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఈ రోజున నేను ప్రయాణం చేస్తున్నాను.
డోకిపరువు గ్రామంలో రాము నిర్వహించిన బాబు శ్రుటి భవిష్యత్ గ్యారంటీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పొలిమేరలో ఎడ్ల బండ్లతో రాముకు స్వాగతం పలికారు. టీడీపీ జనసేన నేతలతో కలిసి ఎడ్ల బండ్పై గ్రామ పర్యటన ప్రారంభించారు. వరద సమయంలో తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతగా ధాన్యపు రాసులను రాముకు కానుకగా అందించిన రైతులు గ్రామంలోని రామాలయంలో పూజలు నిర్వహించి పవిత్ర జెండాల చెట్టు వద్ద మత గురువులు మైనార్టీ పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కొనసాగించిన రాము పర్యటనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు రైతులు భారతరత్న అంబేద్కర్ అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించిన రాము వీధి వీధిన మంగళహారతులు పూలమాలలతో రాముకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న మహిళలు గ్రామ ప్రజలు. డోకిపరి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు శ్రుటి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్నాం. ఇంటింటికి తెలుగుదేశం కింద అందరూ ఈ ఊర్లో ఎంత ఘనమైన స్వాగతం కనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఊర్లో అనేక పనులు నేను చేసే అదృష్టం కలిగింది. ఇక్కడ దగ్గర 2,000 ఎకరాల పైగా నేను సేవ చేయగలిగానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎందుకంటే ఇంతకు ముందు వానల్లో మొత్తం మునిగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడే మొదలెట్టాం. ఈ మొదలెట్టినప్పుడే రొట్టెలను తీసుకొచ్చి కాలువలు పూడికలు అన్ని తీస్తే మొదలెడితే ఇక్కడ డోకిపరిలో ప్రతి ఎకరం చెరువులాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొదలెట్టాం. రొక్కలను తీసి మొత్తం అంతా క్లియర్ అప్ చేసేసరికి దగ్గర 2,000 ఎకరాల దాకా సేవ్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము నుంచున్న ప్రదేశం ఈ ప్రదేశం మొత్తం బురద నీరుతోటి మొక్కల పైన నీళ్లు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. ఇదేగాక చాలా పనులు ఇక్కడ చేసి పెట్టాను ప్రజలకి అందరికి. అలా ప్రజలకు దగ్గరగా ఉంటే ఏమో వాళ్ళు ఎంత అభిమానిస్తారు అనేది జనాలను చూస్తే అర్థమైపోతుంది. అసలు ఇక్కడ కాల్ చేసిన కూడా తనే కాల్ని మొత్తం మునిగిపోయింది సార్, మేము ఎటు తిరగలేకపోతున్నాం అని చెప్పేసి ఇది జరగగానే వెంటనే స్పందించేసరికి మొన్నడే మొదలెట్టాం. అదే రోజు సాయంత్రానికి తగ్గిపోయింది నీళ్లు. అలాగే మొత్తం ఎకరాల చొప్పున కూడా పంట తీసుకుని వచ్చాం. ఇప్పుడే ఒక రైతు వచ్చి నాకు మానేడు ధాన్యం ఇచ్చారు, ఎన్నో ఎకరాలు సేవ్ చేయగలిగారండి మీరు, మీ వల్ల ఈరోజు ఇంత పంట వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ అభిమానం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అభిమానం కోసమైనా కానీ ఎంతో అయినా పని చేయాలనిపిస్తూ ఉంది. ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అలాగే రేచర్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త అయిన పెద్దకర్ల వెంకటేశ్వరరావుకు ప్రమాదం జరిగి ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నారు. విషయం గ్రామ అధ్యక్షులు పసునూరి సుబ్బారావు మరియు ఇతర నాయకుల ద్వారా తెలుసుకున్న చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సోంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించి వారింటికి వెళ్లి వెంకటేశ్వరరావును పరామర్శించి అతనికి నెలకు 2,000 రూపాయల చొప్పున 4 నెలలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పెద్దల సమక్షంలో పెన్షన్ అందజేశారు. అలాగే ఎవరైనా నాయకులు దాతలు స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నానని అన్నారు. మరి పార్టీ కోసం బాగా కష్టపడే మనిషి నా ముందుగా అట్లాగే మరి చింతలపూడి వచ్చేసి మా అమ్మగారు నాలుగు నెలలు నేను కొంచెం లేచి తిరిగేంత వరకు నెలకి 2,000 ఇస్తాను నేను. ఇది పెద్దల సమక్షంలో ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ పెన్షన్ లాగా. వీడియో చూసిన వాళ్ళు ఎవరికన్నా కూడా మరి అవకాశం ఉంటే వచ్చి సాయం చేయండి. పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమాను. సో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ పని చేసుకోమన్నారు, పార్టీని బలోపేతం చేయమన్నారు, అందరం కలుపుకోమన్నారు. సో మీలాంటి ఉండి ఇంకా నేను బలోపేతం చేయాలి. మీదే పార్టీకి పెద్ద అందాలి. మీరు లేకపోతే జెండా మూసేవాడు సార్. నాయకులు లేకపోయినా ఇబ్బంది లేదు, కార్యకర్త లేదు. అసలు చాలా మంది కూడా మన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం రోడ్డు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి ఫైర్.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.